एनवीआर ज्वेलर्स वारी धनत्रयोदशी दीपावली सेल दिव्य कांतल दीपावली कोसम स्वर्ण कांतल ऑफर लो धनत्रयोदशी दीपावली वेला 916 हॉलमार्क हेचयूआईडी केंपुलु पच्चल आभरणाल पाई 0% वैल्यू एडेड मरियु प्रति ग्राम बंगारु आभरणाल पाई 100 रूपायलु गोप्प तग्गिंपु सादा आभरणाल पाई 3% विजय नुंडि प्रारंभम इंटरनेशनल लैब सर्टिफाइड VVS1EF डायमंड्स 1 कैरेट 53,999 रूपायल नुंडि प्रारंभम మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం 999 గోల్డ్ ప్లాన్స్ కుబేర లక్ష్మి ప్లాన్ అండ్ స్వర్ణ లక్ష్మి ప్లాన్స్ కలవు ఎన్విఆర్ జ్యువెలర్స్ గోల్డ్ డైమండ్ అండ్ ప్లాటినం హోల్సేల్ జ్యువెలరీ షోరూమ్ సెకండ్ ఫ్లోర్ జై హింద్ కాంప్లెక్స్ ఎఫ్ఎం ప్లాజా గవర్నర్పేట విజయవాడ 2 ప్రొప్రైటర్ ఎన్ బాలు బిటెక్ సెల్ నంబర్ 9166126916 భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి మూడు రాష్ట్ర ప్రజలకు ముందుగా వారికి శిరస వంచి నమస్కరిస్తున్నాం మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ దేశ అభివృద్ధి కోసం జాతీయ స్థాయి ప్రమాణాలు అదే విధంగా త్రిపుల్ తలాక్ కావచ్చు అదే విధంగా కాశ్మీర్ సమస్య కావచ్చు ఇట్లా ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు వారు పట్టం కట్టారు అదే విధంగా తెలంగాణలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ విద్వేషాలు కుల రాజకీయాలు నడుస్తున్నాయి కానీ వేరే ఏం లేదని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తిరిగి పునరావృతం అవుతాయి ఈ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అనే కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అక్కడ అధికార ప్రాంతీయ పార్టీల మీద ఎలిగెత్తి చాటిన పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా తయారై భారతీయ జనతా పార్టీకి భయపడింది అదే పరిస్థితి వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో బీజేపీనే గెలుస్తుంది రానున్న ఎన్నికల్లో అని చెప్పేసి తెలియజేస్తున్నాం జై భారత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో సాధించినటువంటి విజయం ఈ దేశ ప్రజల యొక్క మనోగతాన్ని తెలియజేస్తున్నది ముఖ్యంగా కాంగ్రెస్ అధీనంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధీనంలో రాజస్థాన్ అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు రెండు కూడాను ఇవాళ భారతీయ జనతా పార్టీ అక్కడ బాగా చాలా 2/3 మెజారిటీతో గెలవడం అనేటువంటిది చాలా మంచి పరిణామం గతంలో మధ్యప్రదేశ్లో బొట్టాబొట్టిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ దాదాపుగా 162 సీట్లతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే గత 5-6 ఏళ్లుగా నరేంద్ర మోడీ ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవలు ప్రజల్లోకి సాధారణ ప్రజానీకం దాకా విడినాయి రైతులకు కావాల్సిన అన్ని రకాలైన వస్తువులు కానీ వాళ్ళకి పెన్షన్లు కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఇన్సూరెన్స్ భారత ప్రజలందరికీ నామినల్గా ఉండేటువంటి ప్రీమియం తోటి 5 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చి దేశ ప్రజల మొత్తానికి ఇస్తున్నారు అట్లనే ప్రపంచం అంతా కూడా గమనించి ఇంకొక అంశం ఏమిటంటే ప్రపంచం మొత్తం కూడాను ఇవాళ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో పడుతూ ఉంటే భారతదేశ ప్రజలు ఎందుకు సుఖంగా ఉన్నారని ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ సర్వే జరిగినప్పుడు 80 కోట్ల మందికి ప్రతిరోజు ప్రతి నెల కావాల్సినటువంటి బియ్యాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నారు ఎవరు ఈ దేశంలో దరిద్రంలో అనుభవించకుండా ఆకలితో అలమటించకుండా ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక చర్యలు ప్రజల్లోకి ఇవాళ వెళుతూ ఉన్నాయి వాటి ఫలితమే ఈ రిజల్ట్స్ కేవలం
ఇన్కంబెన్సీ పేరుతోటో ఇంకో పేరుతో ఈ విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇది మన పెద్దలు చెప్పినట్లుగా ఇది ఖచ్చితంగా సెమీఫైనల్స్, ఒక మంచి రిహార్సల్ లాంటిది. ఈ రిహార్సల్లో భారతీయ జనతా పార్టీ వచ్చే రోజుల్లో ఎప్పటి లేనంతగా ఏ 400 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇండియా ఐ చుక్క డి చుక్క పేరుతోటి చాలా చుక్కలు పెట్టుకొని ఒక కూటమి తయారైనటువంటి వాళ్ళందరూ కూడాను ప్రస్తుతం ఏ చుక్క కాక చుక్క విడిపోయారు. వాళ్ళెవరు ఒకరితో ఒకటి కలిసి లేరు. నరేంద్ర మోడీ మీద ఉన్న కేవలం వ్యతిరేకతే వాళ్ళకు ఆ విధంగా మాట్లాడినప్పుడు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఒక పాజిటివ్ ఓటుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తున్నది. వచ్చే రోజుల్లో దీని ప్రభావం పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో అనుకున్నంత ఎక్కువగా సీట్లు సాధించలేకపోయినట్టుకి ఓటు శాతం గణనీయంగా పెరిగింది అనేటువంటిది ఇవాళ సర్వేలో మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే సమీకరణాలు ఇంకా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఎట్లా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించేటువంటి అవకాశం ఉంది. ఈ కూటమిలో ఉన్నటువంటి భాగంగా ఎంత లబ్ధి పొందాము లేక ఎంత బాగా ఇక్కడ మంచి గవర్నమెంట్ తయారవుతుంది అనేది కాలం మాత్రమే నిర్ణయించాలి. కాబట్టి ఈ రోజున జరిగినటువంటి 3 స్టేట్ల ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ యొక్క పురోగమనాన్ని అలాగే ఈ దేశం యొక్క ప్రగతిని ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎట్లా అర్థం చేసుకుంటున్నారన్న విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ భారత ప్రజల విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నారు.